గదిలోకి రాకుండా మీ నాన్న పక్కన సెటిల్ అయిపోయారా, రండి. అర్ధరాత్రి ముగ్గేంటి? మన గదిలోకి వెళ్తాం, తొందరగా రండి. అయ్యో, నీ వేలు తెగింది కదా. వేలు తెగడానికి మనం గదిలోకి వెళ్ళడానికి సంబంధం ఏమిటండి? ఈ జన్మకు నీకు పెళ్లి కాదు. ఇదిగో శాస్త్రి, దేని మీద ఐరోళ్ళుకే గానే నా మ్యారేజ్ లైన్ మీద మాత్రం అయ్యకో. అసలు నాకు పెళ్లి ఎందుకు కాదు? నీ పెళ్ళానికి పెళ్లి అయిపోయింది కనుక. నాకు పెళ్లి అవ్వకుండా నా పెళ్ళానికి పెళ్లి అవ్వడం ఏంటయ్యా? ఆ తెలంగాణ పెళ్ళలేదు, అది నీ పెళ్ళమే. ఎవరిగా వాడు పెళ్లి చేసుకున్నాక నాకు పెళ్ళం ఏంటే? ఇదిగో ఇది గారి వాడు విన్నాడంటే నిన్ను నన్ను చెప్పించుకుంటాడు. కొట్టు. ఇదిగో పెళ్లి అనేది 7 జన్మల బంధం. గత 5 జన్మలుగా అమ్మాయి నీ పెళ్ళమే, కానీ ఈ 1 జన్మలోనే అమ్మాయి కాస్త కాలు జారి ముందు పుట్టింది, నువ్వు లేట్ అయ్యావు. గత జన్మలో నువ్వు కోతి, ఆ అమ్మాయి కూడా కోతే. మీ ఇద్దరు కలిసి తిరుపతి కొండ మీద కాపురం కూడా చూస్తుండేవారు. అంతకు ముందు జన్మలో నువ్వు కుక్క, ఆ అమ్మాయి ఆడకుక్క. అంతకు ముందు జన్మలో నువ్వు దున్నపోతు, ఆ అమ్మాయి గేదె. ఇవన్నీ నిజమని రుజువంటి పంతులు. వస్తాను. అమ్మా 4 పువ్వులు ఏమ్మా, నీకే పెళ్లి చేసి పెడతాను. ఈ వయసులోనా? ఈ పువ్వును మంత్రం చేస్తాను. నేను చెప్పిన ఇంటి ముందు పెట్టు. ఆ ఇంటి ఆవిడ పువ్వు తీసుకుని కళ్ళ కద్దుకుని కళ్ళ పెట్టుకుంది అనుకో, అది నీ పెళ్ళం. లేకపోతే కాదు. కషా విషా విశ్వం విశ్వ బ్రహ్మానందం చెవులో పువ్వ తీసుకో. చూసావా, పువ్వు చూస్తే ఏడదైనా తల్లోనే పెట్టుకుంటది. అలాగా ఈ పువ్వు చేత పుచ్చుకో. పదా పెట్టు. అవునయ్యో, నువ్వు చెప్పినట్టు నిజమే జరిగింది. అది విధవరాలైనా నాకు ముందే తెలుసు. అర్థమైంది కదా, ఈ జన్మలోనైనా అమ్మాయిని జాగ్రత్తగా చూసుకుంటే వచ్చే జన్మలో అమ్మాయి నీ పెళ్ళమై పుడుతుంది. నానా, నానెక్కడా? పొద్దున్నే పొలం వెళ్ళారు. నాకు చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఏంటి, నేను ఎక్కడ కూర్చున్నా నీతో చెప్పి రావాలా? ఏమిటి నాన్న అలా మాట్లాడుతున్నావు? నిన్నటిదాకా నన్ను వదిలి ఇప్పుడైనా పొలానికి వచ్చావా? నిన్నటిదాకా నీకు మీసాలు లేవు, ఇప్పుడు మీసాలు వచ్చాయిగా. రే ఏంట్రా, ఇంకెక్కడే ఉన్నావు? మరి వెళ్ళి చెప్తానండా. వెళ్ళు. ఎక్కడికి రా? పట్నం అండి. ఈ రూల్స్ తేవాలి కదండి. మరి అదే ఉన్నానా, నేను తెస్తానుగా. ఏ అడి తేలాడా? అది కదా నా, పట్నంలో వాడిని మోసం చేస్తారు. పోతే పోనే నడబేగా. ఇంటి పని మానేసి ఇక్కడేం చేస్తున్నావురా? కనపట్టల్లా కోత కో ఇస్తున్నా, పెమోసం వచ్చిందిగా. సూపర్ అదన అయ్యాను. అయ్యగారు వస్తున్నారు చూడు. ఏం నాన్న ఇది, 4 చేసే పనికి 40 మంది కూలీలా. నీకేమైనా పిచ్చి పట్టిందా? చేతకాని వెదవులందరినీ తీసుకొచ్చి పని అప్ప చెప్పావు. ఏమండి చేతస్తాం? ఒరే ఈయన గారు మొలక తాడు కట్టక ముందు నేను తలకి పాగా కట్టాను, చెప్పండిరా. పదివాళ్ళ ముందు అవమానిస్తావా? రాత్రి ఇంటికి వస్తావా, అక్కడ చూసుకుంటా నేను. ఏంటి చూసేది అంకుల్? కాదు, ఏమన్నాడా వాడు? సుఖంగా ఉండాలని ఉందా లేదా?